ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పని లేదు హిందీలో నటిగా పరిచయం అయింది టైగర్ షాఫ్ హీరోగా నటించిన మున్న మైఖేల్ మూవీతో నటిగా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత తెలుగులో మూవీతో చేసింది ముంబై మోడల్ గా పనిచేసి ఈ భామ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లలో హీరోయిన్ గా చేస్తుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది తెలుగుతో పాటు తమిళంలో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది అయితే ప్రస్తుతం ఈ భామకు అనుకున్న రేంజ్ లో అవకాశాలు రావడం లేదు ఈ క్రమంలో ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామితో రాజశ్యామల పూజ చేయించినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు వేణుస్వామి ముఖ్యంగా సినీ నటుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు ప్రభాస్ రష్మిక మందన ఇలా ప్రముఖుల జాతకాలు చెప్పడంతో తన జ్యోతిష్యం పట్ల క్రేజ్ ఓ రేంజ్లో వచ్చింది దీంతో ఇటీవలి కాలంలో వేణుస్వామి పేరు బాగా వైరల్ అవుతుంది ఇక నిధి అగ్రవాల్ విషయానికి వస్తే ముంబై మోడల్గా పనిచేసే ఈ భామ తమిళంలో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది తాజాగా ఈమె దిగిన ఫోటోలు మారిపోయినట్లు చెప్పుకుంటున్నారు కొంతమంది నెటిజన్స్ మాత్రం అగ్రవాల్ కు తమిళ నీళ్లు వంట పట్టినట్టే ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం హిందీ తెలుగులో అంతగా ఛాన్స్ లేని ఈ ఇస్మార్ట్ పోరికి తమిళ ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ పరిచిందని చెప్పాలి సవ్య సాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన నిధి అగర్వాల్ ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్నూలో నటించింది అక్కినేని సోదరులు ఇద్దరు హ్యాండ్ ఇచ్చినా కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సత్తా చూపించింది ఆ మధ్య మహేష్ బాబు మేననుడు అశోక్ గల్లా కథానాయకుడిగా పరిచయమైన హీరో మూవీతో పలకరించింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది ఈ మధ్య తమిళనాడులో ఆమెకు అభిమానులు గుడి కూడా కట్టారు కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు ఇతర ఇండస్ట్రీలపై కూడా బాగానే కన్నేసింది నిధి ముఖ్యంగా తమిళంలో అయితే నిధికి మంచి ఛాన్సులు వస్తున్నాయి అక్కడ స్టార్ హీరోలు కూడా ఈమెతో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు కెరీర్ మొదట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిధి మాట్లాడుతూ తన తొలి ప్రేమ ఫస్ట్ డేట్ కాబోయే వరుడు గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది ఈ సందర్భంగా నిధి తన నాలుగో తరగతి చదువుతున్నప్పుడు తన స్నేహితుడిపై క్రష్ ఉండేదని అయితే అది ఆకర్షణ మాత్రమేనే తర్వాత అర్థమైందని ఆ అబ్బాయి ఇప్పటికీ మంచి స్నేహితుడిగా ఉన్నాడు అంటూ చెప్పింది అయితే కొంచెం పెద్ద అయ్యాక ఓ అబ్బాయితో డేట్ కు తనకు తొలి వ్యాలంటైన్ ప్రపోజ్ కూడా తన నుంచి అందిందని ఇంకో విశేషం ఏంటంటే అదే రోజు అతని పుట్టినరోజు కూడా అంటూ తెలిపింది నిధి హీరోలో ఫస్ట్ క్రాష్ మాత్రం షారుఖ్ ఖాన్ పైనే అని ఈ సందర్భంగా తెలిపింది నిధి అగర్వాల్ పదిహేడు ఆగస్ట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో హైదరాబాద్ లో జన్మించింది అంతేకాదు బెంగళూరుకు చెందిన క్రైస్ట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్